పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి నీళ్ళు ఉంచుకోవాలన్నా కూడా మనము జంతికలు కంపల్సరీ చేస్తాం కదండి అలాగే పండుగలైనా కూడా ఖచ్చితంగా మనం జంతికలు చేస్తాం కదా ఎప్పుడు ఒకే టేస్ట్ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మనం నీట్గా కడిగేసుకొని తీసుకోవాలండి నేనైతే పప్పుని డైరెక్ట్గా నా వేసేస్తున్నానండి నానబెట్టుకోవట్లేదు మీరు నానబెట్టుకున్నారంటే రెండు కప్పులు వేస్తే సరిపోతుందండి నేను పప్పు నానబెట్టలేదు కాబట్టి రెండున్నర కప్పు వాటర్ వేసుకున్నానండి ఒక కప్పుకి రెండున్నర కప్పు వేస్తే సరిపోతుంది అండి నానబెట్టకపోతే పప్పు కుక్కర్ క్లోజ్ చేసుకొని రెండు విజిల్స్ పెట్టండి సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో చూడండి చక్కగా వాటర్ సరిపోయింది పప్పు అంతా కూడా చక్కగా కుక్ అయిపోయిందండి దీన్ని చల్లార పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకండి కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది అసలు పప్పు అనేది కనిపించలే చూసారా ఇలా మిక్సీ పట్టుకోవాలండి పిండి కూడా గట్టిగా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కనుంచుకొని ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పులు బియ్యపిండి తీసుకోవాలండి మీరు షాప్లో కొన్న పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఆడించుకున్న బియ్యపిండన్నా తీసుకోవచ్చండి జల్లించి తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మనము వామ్ కూడా వేసుకోవాలండి వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో తగినంత కారం వేసుకోవాలండి మీకు కారం ఇష్టం లేకపోతే మీరు కారం వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కానీ కారం ఇష్టపడే వాళ్ళైతే కారం కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు పిండికి అంతా కూడా మొత్తం పట్టించుకోవాలి ఆయిల్ అలాగే కారం అంతా కూడా చూడండి ఇలా ఉండలాగా రావాలండి ఇలా ఉండలాగా వస్తే చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కావాలంటే నెయ్యి బటర్ కూడా వేసుకోవచ్చండి వేడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని పిండికి అంతా కూడా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి వాటర్ అనేది అస్సలు వేయకండి సరిపోనట్లయితే కొద్దిగా వాటర్ చిలకరించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా సాఫ్ట్ కలుపుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు అలాగని ఎక్కువ లూజ్గా ఉండకూడదండి ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మిగతా పిండిపైన మనం ఖచ్చితంగా మూత పెట్టి లేకపోతే డ్రై అయిపోతుంది పిండి ఇప్పుడు జంతికల్లో మిషన్ తీసుకొని మీకు ఏ సైజులో కావాలో జంతికలు ఆ సైజులో మీరు ప్లేట్ అనేది తీసుకోవాలండి అలాగే మన ఛానల్లో చాలా జంతికలు రెసిపీస్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే పద్ధతిలో ఉంటాయండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇలా మనం జంతికలు వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇలా చిన్న ప్యాన్లో మనము జంతికలు చేసుకున్నామంటే చక్కటి రౌండ్ షేప్ వస్తుంది అలాగే జంతికల షేప్లో కూడా ఉంటుందండి చిన్న సైజుగా చూడండి ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయింది కదా మరొక వైపు తిప్పుకేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి పిండి అనేది ఎక్కువ లూజ్ కలిపారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి కాబట్టి కాస్త పిండి అనేది గట్టి కలుపుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి చూడండి నూరగంతా కూడా చక్కగా తగ్గిపోయింది చక్కగా ఫ్రై అయిపోయిందండి చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు చాలా తక్కువ ఆయిల్ పీల్చుకొని చాలా తక్కువ సమయంలో చేసేసుకోవచ్చండి మిగతాన్ని కూడా ఇలాగే చేసేసుకుందాము చక్కగా మనకు చాలా క్రిస్పీగా చాలా కమ్మగా పెసరపప్పుతో సూపర్ టేస్టీ గుండే జంతికలు రెడీ అయిపోయాయండి పండగైనా ఇంట్లో ఫంక్షన్ అయినా అలాగే పిల్లలకు స్నాక్ నిలువ ఉంచుకోవాలన్నా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటాయి తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి మనం మిల్లుకెళ్ళి మిషన్ కూడా పట్టించుకోని అవసరం లేదండి పిండి మనం బయట పిండి కొనుక్కుని కూడా బియ్య పిండి ఇంట్లో పెసరపప్పుతో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి జంతికలు చూడండి నొక్కి చూపిస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు హాయిగా వన్ మంత్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి అస్సలు పడవు నచ్చాయి కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి